హలో గురు, తను నవ్వితే బాగుంది, నవ్వకపోయినా బాగుంది. ఎక్కడున్నావు చెయ్యి? తను పైన పడుకుంది, నేను కింద పడుకున్నాను. అయ్యయ్యో, పెళ్లికి ముందు అవన్నీ తప్పు చెయ్యి, బేబీస్ బయటకు వచ్చేస్తారు. గురు గురు, అనవసరంగా తప్పు తప్పుగా ఆలోచించకు. తను ఫస్ట్ ఫ్లోర్లో పడుకుంది, నేను గ్రౌండ్ ఫ్లోర్లో పడుకున్నాను అన్నాను. సరే గాని, తనకి నీలో ప్రపోజ్ చేసావా? నేను చెప్పాక తనేమనుకుంటుందో అని కొంచెం టెన్షన్గా ఉంది. ఈ థ్రిల్ నాకు బాగా నచ్చింది, తెల్లారగానే చెప్పేస్తా. హ్యాపీ దీపావళి. నిజానికి ఆ దీపావళి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ ఇక్కడ వారానికి ఒకసారి వస్తుంది. గన్ ఫైటింగ్ గణసాల్ గారి ప్రోగ్రామ్ లో క్యాజువల్ గా జరుగుతుంది. పోయిన వారం 7 ఉన్నాం, ఈ వారం 5 మిగిలాం. తర్వాత చచ్చేది ఎవరో తెలియదు. అయితే రమణ గారితో మాట చెప్పాడునా? రే, నువ్వేమన్నా మామగారి ఇంటికి వెళ్తున్నావు చెప్పి వెళ్ళడానికి మరణాన్ని తప్పించుకుని వెళ్తున్నావు. గోవర్ధన్ కి తెలిస్తే వీళ్ళు ఎవరు ప్రాణాలతో ఉండరు. గోవర్ధన్, ఆ రోజు ఆడ అదృష్టం బాగుంది, ఈ రోజు వాడిని లేపేయాలి. వాడి చావు నా చేతుల్లోనే, రాసి పెట్టుకో. రేయ్, రక్తం వస్తుంది చూడు, త్వరగా వెళ్ళు వెళ్ళు. రేయ్, పో. రేయ్, ఇక్కడ కూడా ఉండాలి. ఏడ్రా వాడు అన్నా, ఏ బాయ్ మే బహుదర్ లగ్తా హై, ఏ అరే తెలుగులో ఏడు అని తన్ని తరివేశానన్నా. ఈ పాటగాడు ఊరోజులు వెళ్ళిపోయాడు. ఇంకో 10 పాటు ఇక్కడ ఉండాలి. గోబు గుయ్యమని ఎఫ్ఎం స్టేషన్స్ ట్యూన్ అవుతున్నాయి. ఏంటి రే అనిమల్, అన్న నాకేం చెప్పాడురా? 10 వాడిని తీసుకురాకపోతే కోసి కారం పెడతానన్నాడు. కోసి కారం పెడతానన్న డైలాగ్ నువ్వు అతికించావు. రే, నిన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టిస్తా. భయా గుడ్డు గుడ్డు. ఏంటి అండా అండా, ఇప్పుడు ఎందుకంటే అండా బాండా అని అడుగుతున్నా? కోడిగుడ్డే కదా, నువ్వు నాతో రా రాజా, కోడితో గుడ్డు నీ నోట్లోనే పెట్టిస్తా. నువ్వు ఇంకా చావలేదా? గన్ ఫైరింగ్ లో చచ్చాను అనుకున్నావా? ఎందుకురా నా మీద ఇంత ప్రేమ? ఇంత టెన్షన్ అవుతున్నావు? రమణ గారు ఏమైనా తిట్టారా నిన్ను? కొట్టి మరీ పంపించాడురా. రమణ జాతకం చూడాలంటే వాడు చేయి చూడక్కర్లా, నా చెంప చూస్తే చాలు. వాడి గీతలన్నీ నాకు వాతలైపోయాయి. ఇరక్కుమ్మినట్టున్నాడు. నీకు ఇంత కులాందల హరేంట్రా? సరే రా. ఎక్కడికి? రమణ నేను తీసుకురామన్నాడు, లేదంటే నా కోసికి ఆరం పెడతాడంట. అయితే బిల్లు కట్టు. రే, నీకు ఈ మధ్య బాగా బలిసింది, ఆ రోజు పోయించిన దానికి ఇప్పుడు కత్తిరిస్తాను అనమాట. కితనా రూపాయా బాయ్? 20. రే నువ్వా? ఎందుకురా కొనముచ్చులని అవుతావు? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వైజాగ్ లో వాల్ పోస్టర్లు అంటించుకుంటూ తిరుగుతావు అనుకున్నాను. ఈ పానీపూరి గడు పరువు తీసేసాడురా. యా సందీప్, కైసే సబ్ టీక్ చల్ రా? నమస్తే సాబ్. హా సాబ్, బడియా అయినా? హా చల్ టికే మెరలి ఎక్ దోశ లగా. ఏంటి ఢిల్లీ ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఈ పోలీసుల దగ్గర డబ్బులు అడక్కో, ఎప్పట్లాగే ఫ్రీగా మిగిలినాయి. ఏంటి మార్కెట్ వైపే రావడం లేదు? ఈ వారం వస్తాను సార్. భయ్యా బాగా ఆకలిగా ఉంది, నాకు 2 ఇడ్లీవా? అలా దానికిరా, ఈ సిగ్గులోని బతికెందుకు? కలాస్కేయనా ఇప్పుడు మళ్ళీ నాది సరే, డబ్బులు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. ఐసా పొక్కడమే కానేసే అచ్చం మరసట్టా సార్. ఇట్లా ఫ్రీగా తినడానికి బదులు ఎందులోనే దొక్కి చావమంటున్నాడు. అచ్చి పరివారమే పైదా హువా కోయి భీ, ఒకటిమే నయ్యి ఖాతే అభిదే. ఇప్పుడే ఉంటున్నాడు సార్. మంచి కుటుంబంలో పుట్టిన వాడెవడైనా ఫ్రీగా తిండట. ఐసా బేషరం కమ్ కర్నేసే అచ్చా మీదే పావు దొకే పానీ పీసట. ఇప్పుడే ఉన్నాడు సార్. ఇటువంటి సిగ్గు లేని పనికి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగమంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ తిన్నదే మన ఇద్దరమే. ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను, ఇదిగో నా దగ్గర ఉన్నాయి. సో నేను ఓసీలో తినలేదు. మరైతే ఇక్కడ ఎవరు ఫ్రీగా మెక్కేది? రండి సార్, రండి అందరూ రండి. ఆలోచించిన ఆశాభంగం, అందరూ ఆఖరి చూపు చూడండి. చూసారా చూసారా, మూసేస్తున్నాం మూసేస్తున్నాం మూసేసాం. ఇక్కడ ఇవన్నీ మామూలే.
పక్క రోజు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పావా? తనకి తనేమంది? మరుసటి రోజు ఉదయాన్నే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. గుడ్ మార్నింగ్. బాలకృష్ణ సార్ వచ్చారట, ఒక అబ్బాయి వచ్చి చెప్పెళ్ళాడు. ఆయన మీట్ అయినా ఎందుకో వర్కౌట్ అవ్వదనిపిస్తోంది. ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను ఆయన్ని 2 రోజుల ముందే వైజాగ్లో మీట్ అయ్యాను. వాట్? నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను. సెలక్షన్కి రానందుకు నువ్వు అప్సెట్ అయ్యావలేదో, నేను అప్సెట్ అయ్యాను. 27 ఏళ్ళు వచ్చాయి, నెక్స్ట్ ఇయర్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేవని తెలియదా నీకు? సెలక్షన్ లిస్ట్ ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపించేశారు. ఇక స్పోర్ట్స్ మెన్స్ తలుచుకున్నా హెల్ప్ చేయడం కష్టం. ఓ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదరా. సో బాలకృష్ణ సార్ని మీట్ అయినా ఏం జరగదని తెలిసి కూడా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకంటే నేను నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. నా లవ్ గురించి చెప్పడానికి ఈ చోటు కరెక్ట్ అనిపించింది. ఒక అమ్మాయి మనసుకు నచ్చిందంటే అంతకంటే ఇంకేది ముఖ్యం అనిపించదు. నేను ఆ లక్ష్యంలో ఓడిపోయాను, అది ఎంత బాధగా ఉంటుంది. నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అదే లవ్లో ఓడిపోతే అంతకంటే బాధ ఇంకేది ఉండదు. ప్రేమ మనసులో సైలెంట్గా పుడుతుంది, కానీ ఓడిపోతే మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది. నేను ఎందుకు నేను యాక్సిడెంట్గా కలవాలి? ఎందుకు నీ మోడల్ హౌస్ని విరగొట్టాలి? సారీ చెప్పి వెళ్లకుండా ఆ బ్రిడ్జ్ మీద ఎందుకు ఆగిపోవాలి? నేను లక్ష్యాన్ని సాధించాలని నువ్వు నా కోసం ఇంత దూరం ఎందుకు రావాలి? మన మధ్య ఏదో ఉంది. నన్ను నువ్వెంత అర్థం చేసుకున్నావో తెలియదు, కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. మనం ఇద్దరు ఒకటయ్యామంటే మన జీవితం చాలా బాగుంటుంది. మాట్లాడడం అయిపోయిందా? ఎవరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం ఉండదు. నిన్ను తిట్టినందుకు బాధపడుతున్నాను, కానీ నువ్వు ఇప్పుడు ఏవేవో అన్నావే మనసులో లవ్ అవి ఇవి అని, అవేవి నాకు అనిపించలేదు. ఇప్పుడు నేను నీతో చెప్పడానికి 2 మాటలే మిగిలి ఉన్నాయి. గుడ్ బై. అంజనా, నేను చెప్పేది విను అంజనా. అంజనా, నేను ఇంత చెప్పినా ఇటు చూడు అంజనా, ప్లీజ్. అంజనా వెళ్ళిపోక అంజనా, ఆగు ప్లీజ్. రేపు ఉదయం ముంబైలో మీ ఇంటి ముందుకి ఖచ్చితంగా వచ్చి నిలబడతా. అంజనా, నువ్వు లేకుండా బతకలేను అంజనా. నేను 1 నెల తర్వాత ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళానని మా నాన్న ఒక్క మాట అడగరు. అది నా మీద ఆయనకున్న నమ్మకం. అదే విధంగా నా పెళ్లికి సంబంధించి మా నాన్న ఎలాంటి అబ్బాయిని చూసినా అతని చేతే తాళి కట్టించుకుంటాను. ఇది నేను ఆయనకి ఇచ్చే మర్యాద. ఇదే నీ ప్రాబ్లమా? నన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళు, నేను ఆయన కన్విన్స్ చేస్తాను. మీ నాన్న చూపించే పెళ్లి కొడుకుని నేనే అవుతాను, నాకు నమ్మకం ఉంది. సరే, నేను నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. ఒకవేళ నువ్వు ఆయనకి నచ్చకపోతే నువ్వు నన్ను ఇక జీవితంలో డిస్టర్బ్ చేయకూడదు, సరేనా? హలో, మే అసిస్టెంట్ కమిషనర్ తివారి బాత్ కర్ రహా హూం. హాన్ బోల్. రమణా భాయ్, మే ఆప్కే ఆఫీస్ కే నీచే హీ ఖడా హూం. ఆఫీస్ కే నీచే? హాన్ భాయ్, మే ఆప్కే ఆఫీస్ కే నీచే హీ ఖడా హూం. చూడు, అసిస్టెంట్ కమిషనర్ తివారి ఇక్కడికి వచ్చేసారు. వాడి ఇక్కడికి ఎందుకు రానిస్తారా? ఇవ్వాల్సిందేదో వాడి ఇంటికే. ఇదర్ క్యూ ఘర్ కో ఆయేగా, చల్. టెన్షన్ క్యూ లేని కా భాయ్, ముజే కోయి కుచ్ నహీ కర్ సక్తా. యే అఖా ముంబై మేరే పాకెట్ మే హై. ఏంట్రా ఈ మధ్య బలిసిపోతున్నావు, వెళ్ళిపోతావు జాగ్రత్త. రమణ భాయ్, వీడి తిండి కట్ చేయండి. సలాం.